హాయ్ యూఎస్ వెల్కమ్ టు నైన్ టీవీ ఛానల్ ఆరోగ్య జీవన శైలి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం శరీరానికి నీరు అవసరం ఎంతవరకు ఉంటుంది మరి ఎంతవరకు వాటర్ని మనం తీసుకోవాలి హృదయాన్నే పడగరుపున ఎంతోమంది వాటర్ని తీసుకుంటూ ఉంటారు డే వాటర్ అని మరి నైట్ టైం పడుకోబోయే ముందు వాటర్ తాగాలని హృదయాన్నే లేవగానే విరోచనానికి ముందుగా నీరు తీసుకుంటే ఎంతో మంచిదని ఇలా ఎన్నో రకాలుగా వాటర్కి సంబంధించి మీకు కొన్ని సందేహాలు ఉండి ఉండొచ్చు మరి ఇటువంటి ఎన్నో సందేహాలకి సమాధానం ఈరోజు మనం మంతెన సత్యనారాయణ గారి మాటల్లోనే తెలుసుకుందాం ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం రోజుకి ఎన్ని నీళ్లు త్రాగితే మంచిదో తెలుసుకోబోతున్నాం మిమ్మల్ని ఎవరినైనా ఎన్ని నీళ్లు త్రాగాలి అని అడిగామనుకోండి ఎంత దాహం వేస్తే అన్ని తాగాలండి అంటారు శరీరం అడుగుతుంది కదా అడిగినప్పుడు త్రాగితే సరిపోతుంది కదా అనొచ్చు కానీ మనం తినే ఆహార పదార్థాలకి మన ఆలోచనలకి వృత్తి వ్యాపారాలకి శరీరం ఎన్ని కావాలి అనే కోరే లక్షణాలు కూడా కరెక్ట్గా రాక మనం సరిగా త్రాగలేం అందుకని ఎన్ని నీళ్లు త్రాగాలి అనే విషయాన్ని కొంచెం ఆలోచిద్దాం మన శరీరంలో ప్రతిరోజు కనీసం ఏం పని చేసినా చేయకపోయినా నీటి ఖర్చు ఎంత ఉంటుంది అనేది ఆలోచించాలి మనం పీల్చుకున్న ప్రాణవాయువు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది పీల్చే గాలి చల్లగా ఉండొచ్చు కానీ గాలి వెచ్చగా ఉంటుంది అందుకని ఊపిరితిత్తుల్లో ఉష్ణోగ్రతను కాపాడుకోవటం కోసం ప్రతిరోజు సుమారుగా ఒక లీటర్ నీరు ఆవిరవుతూ ఉంటుంది అనమాట కంపల్సరీ మన నీరు అక్కడ ఖర్చు అది రెండోది మన ప్రేగుల్లో ఉన్న వేడిని చల్లార్చడం కోసం సుమారుగా లీటర్ నీరు ఆవిరవుతూ ఉంటుంది ఈ లీటర్ నీరు అనేది మీరు మంచం మీద పడుకున్న వ్యక్తి అయినప్పటికీ మీకు ఖర్చు తప్పదు అది ఎవరికైనా ఇది కంపల్సరీ ఇక మూడవ ఖర్చు మూత్రం రూపంలో కానీ చెమట రూపంలో కానీ మనం విసర్జించేది వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందన్నమాట చలి వర్షాకాలాల్లో మూత్రం రూపంలో నీరు ఎక్కువ బయటకు వస్తుంది వేసవి కాలంలో మూత్రం ద్వారా వచ్చే నీరు ఇటు తగ్గి ఆ నీరు చెమట రూపంలో బయటకు ఎక్కువ వస్తుంది అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ కనీసం లీటర్ నుంచి లీటర్న్నర నీరు రోజు బయటకు వస్తూ ఉంటుంది ఎండలోకి వెళ్ళాం ఎండలోకి వెళ్ళినప్పుడు ఎండ నుంచి శరీరాన్ని రక్షించాలంటే లోపల నీరు ఆవిరై మరి శరీరాన్ని చల్లపరుస్తూ ఉంటుంది వాతావరణం చల్లగా ఉంది ఏసీలో ఉన్నాం లేకపోతే ఇంకొక బయట మంచులో ఉన్నాం అలాంటప్పుడు శరీరం చల్లబడింది కాబట్టి లోపల నిష్పత్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కువ నీటిని కిందకి మూత్రం రూపంలో శరీరం పంపించేస్తుంది అందుకని ఇటు చెమట మూత్రం రూపంలో లీటర్ నుంచి లీటర్న్నర నీరు ప్రతిరోజు ఖర్చు ఇక రేగులు ఊపిరితిత్తులు ఒక లీటర్ అనుకోండి ప్రతిరోజు సుమారుగా రెండున్నర లీటర్లు కనీసం ఖర్చు అందుకనే మనకు వైద్యశాస్త్రాల్లో కానీ కొంతమంది పెద్దలు కానీ డాక్టర్స్ కానీ రెండు రెండున్నర లీటర్లు కంపల్సరీ త్రాగాలి అని మీకు తెలియచేస్తూ ఉంటారు ఎప్పుడన్నా ఆపరేషన్లు చేస్తూ లేకపోతే మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు సుమారుగా రోజులో రెండు రెండున్నర లీటర్లు ఆ సెలైన్ రూపంలో వెళ్ళేటట్టుగా ఏదో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు ఇది కనీస అవసరం అందుకని ఖర్చు రెండు రెండున్నర లీటర్లు కాబట్టి త్రాగే నీళ్ళు రెండు రెండున్నర లీటర్లు త్రాగితే సరిపోతుంది కదా అని వైద్యులు కానీ పుస్తకాల్లో కానీ చెప్పబడుతుంది చాలా బాగుంది ఇక్కడ కరెక్ట్గా ఖర్చు ఎంతో నీళ్ళు అన్ని త్రాగితే సరిపోతుంది కదా అని మరి కనీసం రెండు లీటర్లు రెండున్నర లీటర్లు త్రాగితే చాలా ఉంటున్నారు కదా మరి ఎంతమందిని నీళ్ళు త్రాగుతారు మెజారిటీగా మగవాళ్ళు మాత్రం త్రాగుతారు రెండు రెండున్నర లీటర్లు అనుమానం లేదు కాస్త తిరుగుతారు ఎండలోకి వెళుతుంటారు ఏదో మూత్రం వచ్చినా ఎక్కడికి వెళ్ళినా పోసుకోవటానికి కుదురుతుంది కాబట్టి త్రాగేయడానికి అనుమానించరు మరి స్త్రీలు ఇందులో సగం త్రాగేవారు ఎక్కువ మంది ఉంటారు అంటే లీటర్ కంటే ఎక్కువ త్రాగరు చాలామంది స్త్రీలు కొంతమంది స్కూల్ టీచర్స్ అయితే అక్కడ సదుపాయాలు ఉండవని ఉదయం పూట ఇంట్లో ఒక గ్లాసు నీళ్ళు ఏదో త్రాగుతారు నీకు మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా మళ్ళీ అలా త్రాగారు పాపం మళ్ళీ బస్సులో ఇబ్బంది అనో మళ్ళీ ఆ స్కూల్ వెళ్ళటానికి లేదనో అసలు రోజు మొత్తం మీద రెండు మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు కూడా నీళ్లు త్రాగారు చాలామంది మరి ఇట్లా చూస్తే మన శరీరానికి నీరు చాలక వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి కానీ రెండు రెండున్నర లీటర్లు నీళ్ళు తాగితే సరిపోతుందని అందరూ అంటారు ఇది కరెక్ట్ అని మీకు అనిపించవచ్చు సరే ఇక్కడ రూల్ ప్రకారం ఖర్చు ఎంతో అన్ని నీళ్ళు తాగితే సరిపోతుందని మీరు ఆలోచిస్తున్నారు బాగానే ఉంది మరి రూల్ ప్రకారం తినండి రూల్ ప్రకారం నీళ్లు త్రాగటం కరెక్టేనేం కాదంటలేదు రూల్ ప్రకారం తినాలంటే ఏం తినాలండి చెప్పండి ఇప్పుడు ఇదేమన్నా ఉందా పుస్తకాల్లో మనిషి ఏ ఏ పోషక పదార్థాలు కావాలని పుస్తకాల్లో చెప్పబడింది తప్ప బ్రేక్ఫాస్ట్లో ఇది తినాలని ఎక్కడ రాసిలేదే పుస్తకంలో లంచ్లో ఇది తినాలని రాసిలేదు ఈవినింగ్ ఇది తినాలి ఈ పని చేసేవారు ఎన్నిసార్లు తినాలని రాసిలేదే అది మనకి ఇష్టం కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వారు తింటున్నారు తప్ప దీని కొలత లేదే పూరీ దోశలు ఉప్మా పెసరట్లు తినమని ఒక పుస్తకంలో రాసి ఉందండి ఆవకాయ రోజు పట్టుకు తినమని ఒక పుస్తకంలో చూపించండి రోజు ముద్దపప్పు నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని అటు సాంబార్లో రసాలు పోసుకు తాగండి అని ఒక పుస్తకంలో ఉందా సాయంకాలం మిరపకాయ బజ్జీలను బోండాలు పోకోడీలు బోండాలు తినమని ఒక్క పుస్తకంలో రాత్రికి పలావులు ఫ్రైడ్ రైస్లు చికెన్ కూరలు ఎక్కడన్నా ఒక్క పుస్తకంలో లేదే అంటే ఇవన్నీ మన అభిరుచులకు తగ్గట్టు మనకి సదుపాయాలకు తగ్గట్టు మనం తింటున్నాం కానీ నీళ్ళు మాత్రం నేను లెక్క ప్రకారమే దాగుతానంటే ఇది నేను తప్పు అంటున్నా ఈ విషయాన్ని ధర్మం ప్రకారం మేము ఏ ఆహారం తినడానికి పుట్టాము అంటే ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని తినడానికి మనం పుట్టింది ఈ శరీరం వచ్చింది దాని కొరకు అంటే ప్రకృతి ప్రసాదించిన పండ్లు కూరగాయలు గింజ ధాన్యాలు ఇట్లాంటి వాటి కోసం ఈ శరీరం తయారైంది అలాంటి న్యాచురల్ ఫుడ్కి అలాంటి ఆహారం తిన్నప్పుడు మీరు రెండు రెండున్నర లీటర్లు నీళ్లు త్రాగటం ఆరోగ్యానికి కరెక్ట్ ఈ శరీరం అస్సలు ఇబ్బంది పడదండి కానీ మనం తినే ఆహారాలన్నీ మన అభిరుచులకు తగ్గట్టుగా ఉన్నాయి కాబట్టి మనం తినే ఆహారాల్లో దాహాన్ని పెంచే ఆహారాలు ఉన్నాయి ఏమిటి దాహాన్ని పెంచే అంటే నీటి అవసరాన్ని ఎక్కువ చేసే ఆహారాలు ఏమిటవి అంటే ఉప్పు నెంబర్ వన్ వన్ గ్రామ్ సాల్ట్కి ఎయిటీ గ్రామ్ వాటర్ అవసరం ఒక గ్రామ్ ఉప్పు లోపలికి వెళ్ళాలంటే ఎనభై గ్రాముల నీళ్లు తోడు ఉండాలి ఒక గ్రాము సాల్ట్ బయటికి రావాలంటే దానికి ఎనభై గ్రాములు నీళ్లు ప్రయాణించడానికి కావాలి ఎంతెంత ఉప్పు మీరు తింటారో మీకు అంతంత దాహం వేస్తుంది అన్నన్ని నీళ్ళు ఎక్కువ మీ శరీరం కోరుకుంటుంది నీటి అవసరం పెరుగుతున్నది ఉప్పు ఎక్కువ తినే కొద్దీ ఉప్పు కూడా పుస్తకాలు ఐదు గ్రాములు నాలుగు గ్రాములు తినమని రాసింది మీరు రూల్స్ మాట్లాడేటప్పుడు ఆరు గ్రాములు వేసుకు తినండి మరి చాలామంది అన్ని నీళ్లు త్రాకూడదని కామెంట్ చేస్తారు నేను ఇట్లా చెప్తే పుస్తకాల్లో ఇంతే రాసి ఉంది కదా అంటున్నారు మరి పుస్తకాల్లో ఉప్పు ఎంత వేసుకోమని రాసిలేదు కదండి రోజుకి ఐదు గ్రాముల ఉప్పు మించి తినకూడదని రాసి ఉంది ఈ మధ్య ఆ లెక్కలు తప్పని రెండు గ్రాములు గ్రాము మించి ఉప్పు బయట నుంచి వేసుకోవద్దని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే అంతకంటే వాడొద్దని డాక్టర్లు చెప్తున్నారు మరి గ్రాము ఉప్పు అంటే ఇంత ఐదు గ్రాములంటే ఇంత రోజు మొత్తం మీరు అన్నింటిలో వేసే ఉప్పు ఇంతే ఉండాలి మరి మరి అట్లా ఎవరైనా కొలతలు వేసుకు ఉప్పు వేసుకు తింటున్నామండి మన ఇష్టం వచ్చినట్టు ఉప్పు తింటాం ఇక ఆవకాయలు పట్టేటప్పుడు అయితే అర కేజీలు కేజీలు కొలిసి మరీ పోస్తారండి ఉప్పు అంతంత సాల్ట్ వెళ్ళిపోతుంది వాటి ద్వారా చట్నీ చేసుకుంటే ఉప్పు కూర చేసుకుంటే ఉప్పు సాంబార్లో ఉప్పు పిండిలో ఉప్పు రసంలో ఉప్పు అన్నిటిలో ఉప్పు మధ్యాహ్నం ఇట్లాంటి ఇడ్లీ దోశల్లో ఉప్పు ఉప్పు సాయంకాలం స్నాక్స్లో ఉప్పు రాత్రికి తీసుకునే ఆహారాలు అన్నింటిలో ఉప్పు పదిహేను ఇరవై ఐటమ్స్ పాతిక ఐటమ్స్ తింటున్నాం పాతిక ఐటమ్స్లో టేస్ట్కి సరిపడా ఉప్పేస్తే మొత్తం గూడి తింత అవ్వదండి కావలసిన శాస్త్రంలో నాలుగైదు గ్రాములంటే ముప్పై నలభై గ్రాములు ఉప్పు తినేసి నేను లెక్క ప్రకారం లీటర్ రెండు లీటర్లు అయితే రాక కూర్చుంటాను అంటే మరి సాల్ట్ పేరుకుపోక సమస్యలు రాక ఏమవుతుంది నెక్స్ట్ రెండోది దాహాన్ని పెంచేవి నీటి అవసరాన్ని పెంచేవి నూనె నెయ్యి ఎంతెంత నూనె పదార్థాలు ఎంతెంత నేతి పదార్థాలు తీసుకుంటారో మీ నీటి అవసరం పెరుగుతుంది అందుకని మీరు ఇంకా నీరు ఎక్కువ త్రాగాలి దీనికోసం తరువాత మసాలాలు ఎక్కువ పంచదార ఇవి రెండు ఎంత ఎక్కువ వాడతారో మీకు నీట్ అవసరం ఇంకా ఎక్కువ అవుతుంది పైగా మన వీటితో పాటు కూల్ డ్రింకులు ఐస్ క్రీములు చాక్లెట్లు బిస్కట్లు ఇలాంటివన్నీ ఎక్కువ వాడేసరికి వీటన్నిటిలో ఉండే కెమికల్స్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఈ అన్ని రకాలుగా లోపలకి ఎక్కువ వెళతాయి వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలంటే బాడీ ఈ క్లీనింగ్కి ఇంకెక్కువ అవసరం అన్నమాట మీ ఇంట్లో బాగా మురికి పట్టేసింది దోమో బాగా అంటుకుపోయింది నేలకి రోజుట్లాగే ఏదో బకెట్ నీళ్ళు తీసుకుని తడుగొట్ట పెడితే వదులుతుండది వదలదు అలాంటి దాన్ని మనం ఏం చేస్తాం ఎక్కువ నీళ్లు పోసి కడుగుతాం ఇంకా బాగా మార్చిపోయింది నేలంతా బాగా ఒకసారి రెండు రెండుసార్లు క్లీన్ చేయాలంటే ఇంకా నాలుగు బకెట్లు నీళ్ళు ఎక్కువ పడతాయి అంటే ఎంతెంత చెడిపోతే దాని క్లీనింగ్కి అంతంత నీరు ఎక్కువ కావాలి మన బాడీలో కూడా ఇలాంటి కాలుష్యాన్ని కలిగించే ఆహారాలు ఎన్ని తినేటప్పుడు వాటన్నిటినీ మనం క్లీన్ చేసుకోవాలంటే నీళ్ళు ఎక్కువ కావాలి అందుకని నేను ప్రతిరోజు రెండు రెండున్నర లీటర్లు నీళ్లు చాలవు నాలుగు నుంచి ఐదు లీటర్లు పెద్దలు త్రాగితే బాగుంటుందని తెలియజేస్తున్నది మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు లేకపోతే మీకు యవన దశ వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు రెండు రెండున్నర లీటర్లే త్రాగుండొచ్చు ఒక్కసారి నాలుగైదు లీటర్లు మేము చెప్పిన పద్ధతులు త్రాగి చూడండి మీ శరీరం ఎంత సుఖంగా ఎంత హాయిగా ఉంటుందో తర్వాత ఆలోచించండి అందుకని ప్రతిరోజు నాలుగైదు లీటర్ల నీరు మనం ఎందుకు త్రాగాలి అంటే మన శరీరంలో అవసరాలకు పోను కొంత మిగతా నీరు మాత్రం మనవతిన్న ఉప్పు నూనెల్ని ఈ కాలుష్యాన్ని కెమికల్స్ అనేటిని క్లీన్ చేసి ఈ శరీరాన్ని పరిరక్షించుకోవడానికి ఇంత నీరు కావాలి ఈ నాలుగైదు లీటర్ల నీరు పదహారు పదిహేను ఏళ్ళ వయసు నుంచి అరవై ఐదు డెబ్భై సంవత్సరాల వయసు వారి వరకు కంపల్సరీ త్రాగితే మంచిది అనమాట స్త్రీలు అనుకోండి ఎండలోకి వెళ్ళరు నీడపట్టునుంటే నాలుగు లీటర్లు సరిపోతాయి మగవారు కొంచెం బయట తిరుగుతుంటారు కాబట్టి నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు త్రాగవచ్చు కొంచెం చలి వర్షాకాలాల్లో తగ్గించి త్రాగినప్పటికీ వేసవ కాలం కంపల్సరీ ఐదు లీటర్లు త్రాగాలన్నమాట మరి మనం ఈ నాలుగైదు లీటర్ల నీటిని త్రాగమంటే అమ్మో అనే నీళ్ళ నడిపించవచ్చు ఇప్పుడు మనం రోజు మొత్తం మీద సుమారు ఒక మూడు కేజీలు ఉండే ఆహారాన్ని నాలుగు కేజీలు బరువు ఉండే ఆహారాన్ని కూడా చాలామంది తింటూ ఉంటారు సుమారుగా మరి నాలుగు కేజీలు మూడు కేజీల బరువు ఉండే ఆహారాన్ని తింటున్నామంటే నాలుగు కేజీలు బరువు ఉండేదాన్ని ఒక ట్రిప్పులో తింటలేదండి ఇక్కడ నాలుగు భాగాలుగా ఐదు భాగాలుగా విడగొట్టుకుని తింటున్నాం అందుకని అక్కడ కష్టం కాదు నాలుగైదు లీటర్ల నీళ్లు త్రాగమంటే మీలో కొందరు ఏమనుకుంటారు నాలుగైదు లీటర్లు ఒకేసారి అనుకుని అమ్ము అనే నీళ్ళ అనవచ్చు ఒకసారి కాదండి ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఇరవై నాలుగు గంటలకి ఈ నాలుగైదు లీటర్ల నీరు అది అప్పుడు శరీరానికి భారం కాదనమాట మన తాతలు ముత్తాతలు పూర్వీకులందరూ మంచాల దగ్గర చెమ్ములు పెట్టుకుని ఎక్కువ నీళ్లు త్రాగారు ఏ బంధువు ముందొచ్చిన ముందు చెంబు నిండా నిలిచి ముందు నీళ్ళు తగవే తర్వాత మాట్లాడదు కానీ అనేవారు నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం అంటారు ఆ నీరు చాలకపోతే కొన్ని రోజుల్లో చనిపోతాం కానీ ఆహారం చాలకపోతే తినకపోతే కొన్ని నెలల వరకు బ్రతుకుతాం అంటే ఆహారం కంటే నీరు అవసరం ఎక్కువ మనం అలాంటి తక్కువ ప్రాముఖ్యత ఉన్న ఆహారాన్ని కేజీల కొద్దీ తినేస్తున్నాం కానీ ఇక్కడ నీళ్ళు మాత్రం గ్లాసులు కొద్దీ తాగుతానంటున్నాం అందుకని ఇట్లాంటి ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి ప్రతిరోజు మనం సుమారుగా నాలుగైదు లీటర్ల నీళ్లు త్రాగితే మంచిదని తెలియచేస్తూ ఉన్నాం కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు అన్ని నీళ్ళు త్రాగకూడదు అలాంటి ఎవరెప్పుడు త్రాగకూడదో మనం త్రాగే విషయాలు చెప్పుకున్నప్పుడు వాటిని మళ్ళీ వివరణగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇలా త్రాగితే మంచిదని ఆరోగ్యవంతులందరికీ తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలతో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం